పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుని యొక్క జీవితాన్ని ఒక పచ్చని చెట్టుతో పోల్చవచ్చు. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ఎదుగుతున్నటువంటి మొక్కతో పోల్చవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మొక్కలు కొన్ని చెట్లు చిన్న గాలివాన రాగానే అవి కింద పడిపోతాయి, వేర్లతో సహా పైకి లేస్తాయి. కానీ కొన్ని చెట్లు కొన్ని మొక్కలు ఎంత గాలివాన వచ్చినా దృఢంగా బలంగా నిలబడి ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ ఒక పెద్ద కొమ్మ విరిగిపోయినా కానీ వాటికి వచ్చిన ఆపదేమీ ఉండదు, వెంటనే అవి చిగుర్చి మరల పచ్చగా ఏపుగా ఎదుగుతాయి. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఏ చెట్టు అయితే ఏ మొక్కకైతే భూమి లోపల వేర్లు బలంగా ఉంటాయో దృఢంగా ఉంటాయో ఆ చెట్టు ఎంత పెద్ద గాలివాన వచ్చినా కానీ అది దృఢంగా బలంగా ఉండగలుగుతుంది. చాలా సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పై రూపుకి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, కానీ మనం ప్రాధాన్యతనివ్వాల్సింది మన అంతరంగానికి ప్రాధాన్యతనివ్వాలి. ఆధునిక ప్రపంచంలో మనం ఎక్కువగా వినేది ఏమిటి అంటే మానవాళి రాను రాను ఎక్కువగా స్ట్రెస్కి అభద్రతా భావానికి గురి అవుతుంది. మానవుడు బాగా రాను రాను ఒత్తిడికి గురి అయిపోయి శాంతి సమాధానం లేకుండా శారీరకమైన మానసికమైనటువంటి రోగాల పాలు పడిపోతున్నాడు మానవుడు. ఇది నేను చెప్పే మాట కాదు, వైద్యులు మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో చిన్న సమస్య రాగానే చిన్న కష్టం రాగానే కృంగిపోతున్నారు మానవాళి. కారణం ఏమిటి అంటే ప్రియులారా, మానవుడు పై విషయాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాడు. మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతరంగికంగా ఆత్మీయంగా మనం ఎంత బలంగా ఉంటే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం అంత దృఢంగా వాటిని ఎదుర్కోగలము. పాతకాలంలో మానవుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా ఉండేవాడు, దేవుని మీద ఎక్కువగా ఆధారపడేవాడు. కానీ ఈ ఆధునిక మానవుడు దేని మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు? తన ధనం మీద, తన ఆస్తి మీద, తన పేరు మీద, తన ప్రఖ్యాతి మీద, పలుకుబడి మీద ఎక్కువగా ఆధారపడటం ప్రారంభిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, బాహ్యమైనటువంటిది ఏది అంటే పైన మన కనబడేటువంటి అందచందాలు, మనకున్నటి వస్త్రాలు, మనకున్నటి కార్లు, మనకున్న బ్యాంక్ బ్యాలెన్సు, మనకున్నటి ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఇవన్నీ కూడా బాహ్యంగా మనకు కనబడేవి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలంగా లేకపోతే ఏ విధంగానైతే పెద్ద చెట్టు అయినా కానీ మనకు బాహ్యంగా కనబడేటువంటి పెద్ద చెట్టు అయినా కానీ ఒక్క తుఫాను రాగానే దిడిల్మని పడిపోతుందో, కింద వేర్లు బలంగా లేకపోతే, దృఢమైనటువంటి వేర్లు యొక్క సంపద లేకపోతే, భూమిలో బలంగా లేకపోతే ఆ చెట్టు పడిపోతుంది. క్రైస్తవుడు కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకని మానవాళి రాను రాను కూడా అభద్రతా భావానికి ఒత్తిడికి గురి అయిపోయి సమస్యల వలయములకు కూరుకొని పోతుంది. చిన్న చిన్న సమస్యలు రాగానే వేదనకి బాధలకు గురి అయిపోతున్నాం మానవాళి. అంటే కారణం ప్రియులారా, మనలో ఈ లోపల ఉన్నటువంటి దానిని మనం పట్టించుకోవటంలా, బాహ్యమైనటువంటి ప్రజలకు కనపడేటువంటి దాని గురించి ప్రజలకు మనం చూపించుకోవాలి మన ఆస్తిని, వీటి కోసమే వెంపర్లాడుతున్నామండి. మానవుడు అనేటువంటి వాడు హృదయాన్ని గురించి, హృదయాన్ని బలపరచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియులారా, ప్రార్థనల గురించి ప్రభువు నేర్పించేటప్పుడు ఏమన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి
తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రికి ప్రార్థించుము. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 6:8 ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య విషయమునల్లా గుర్తించు, నీ పిత నీకు తగిన బహుమానమును ఇచ్చును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలను ఎదురొట్టి ఏ విధముగా పోరాడాలి అనుకుంటున్నావా? లేక చిన్న చిన్న సమస్యలకు నీరుగారిపోతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత బలంగా ఉంటే నీ లౌకిక జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా కానీ లోకమంతా ఒకటే నీ మీద పడ్డా కానీ నీవు దేవుని శక్తితో దానిని ఎదిరించగలవు, పోరాడగలవు, దృఢంగా బలంగా నిలబడగలవు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన లూకా సువార్త 6:12 శిష్యుల ఎన్నికకు ముందుగా ఆయన చేసిన కార్యం ఏమిటి? రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మీ మనస్సును లగ్నం చేసి ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అంతరంగికంగా మనం ఎంత బలంగా ఉంటే మనం లౌకికంగా అంతకంటే బలంగా ఉంటాం. చెట్టు ఏ విధముగా తన యొక్క వేర్లు బాగా భూమి లోపల బాగా వెడల్పుగా లోతుగా బలంగా పాదుకొల్పగలిగితే తన కాండము, తన ఆకులు, తన కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా ఎటువంటి తుఫాను వచ్చినా అది తట్టుకోగలుగుతుంది. ఈ లోకం కూడా అంతే ప్రియులారా, ఈ లోకంలో మన జీవితం కూడా అంతే. మనం దేవునిలో బలంగా ఉండగలిగితే, దేవుని యొక్క శక్తిలో మనం బలంగా దృఢంగా ఉండగలిగితే మనకొచ్చిన శోధనలు, మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే సైతాను యొక్క ఆ తంత్రోపాయాల నుంచి మనము కూడా అదే బలంగా నిలబడగలం. క్రైస్తవుడికి ఇది ప్రధానమైనటువంటిది. నీ అంతరంగం ఎలాగా ఉంది? నీ లోపల ఎలాగా ఉంది? భూమి మీద కనబడే చెట్టు కాదు ముఖ్యం, భూమి లోపల ఉన్న వేర్లు ముఖ్యం. We should have strong roots if you want to have broad branches. Manaki balamainatundi verlu undali, vedalpainatu kommalu rammalu manaku undali ante ade aa balamaina verlu ante aadhyatmikamainatu jeevitham. Idi elaga vastundi? Manam prayatnam cheyali prati roju kuda devuni sannidhiki velli nityamu kuda aayanalo manam balanga vedagali edagatani prayatnam cheyali. దావీదుకి ఒక సమస్య వచ్చింది తన జీవితంలో, గొలియాతును ఎదుర్కోవలసి వచ్చింది. ఎలా చెప్పగలడు నేను గెలుస్తాను ఖచ్చితంగా అని ఎలా చెప్పగలిగాడు అంత ధైర్యంగా అంటే, తాను దేవునితో బలమైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దానియేలుకు ఒక సమస్య వచ్చింది, అన్యులు చెప్పినటువంటి, అన్యులు ఇచ్చినటువంటి ఆ భోజనాన్ని తినాలా వద్దా సమస్య వచ్చింది. ఎలా చెప్పగలిగాడు దానియేలు, నేను నాకు మీరు సహజమైనటువంటి కూరగాయల భోజనం పెట్టినా కానీ నేను దృఢంగా, ఎలా చెప్పగలిగాడు అంటే తన దేవునితో అతనికి ఒక బలమైనటువంటి ఆ బంధం ఉంది. ఆధ్యాత్మికంగా వాళ్ళు బలంగా ఉన్నారు. ప్రస్తుత మానవాళిని చూడండి ప్రియులారా, ఊరికే కృంగిపోతున్నారు, ఊరికే సమస్యల వల్ల. మరీ ముఖ్యంగా పిల్లలు చాలా సునిశితంగా సున్నితంగా తయారయ్యారు. చదువుల్లో చిన్న సమస్య రాగానే ఆత్మహత్యలు, మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోవటం. ప్రియులారా, మన పిల్లలకి ఆధ్యాత్మిక సంపద మనం ఇవ్వాలి, నేర్పించాలి వారికి దేవుని మీద ఆధారపడటం. ఈ దైవ శక్తి చాలా బలమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది, మనలో ఉన్నటువంటిది. మానవులంగా మనం మన శక్తితో మనం ఎదుర్కోలేనటువంటి దానిని మన లోపల ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ఎదుర్కొనే బలాన్ని మనకిస్తుంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చాలామందిని చూస్తాం. ఈరోజున ప్రభువుని వేడుకుందాం, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ దేవుని మీద ఆధారపడు, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో. ఏ విధంగా? వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. రీడ్ ద బైబిల్ ఎవ్రీడే, హ్యావ్ సమ్ టైమ్ ఫర్ ప్రేయర్, సే ద రోజరీ, గో ఫర్ హోలీ మాస్.
దివ్యబలి పూజల్లో పాల్గొవటం, జపమాలను జపించటం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం ప్రతిరోజు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నాళ్ల పాటు ఈ కార్యాన్ని చెయ్యండి, కొన్నాళ్ల పాటు ఈ కార్యాన్ని చెయ్యండి. మీలో గొప్ప మార్పును మీరే చూస్తారు. మీకు తెలియనటువంటి ఆధ్యాత్మిక బలం మీకు దొరుకుతుంది. ఇన్నాళ్ళ నుంచి నువ్వు పోరాడాలని అనుకున్నటువంటి దాని మీద చాలా సులభంగా, చాలా ఈజీగా పోరాటం మొదలు పెడతావు. కారణం ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది అంటున్నాడు. కానీ ఆ యెహోవా నీలో ఉండాలి కదా, నీ దగ్గర ఉండాలి కదా, నీ లోపల ఉండాలి కదా. ఆయన నీ పక్షాన ఆయన పోరాడాలి అంటే, ఈరోజున ప్రభువును వేడుకుందాం. దేవా, నాకు నేర్పించయ్యా, నేను ఇప్పటి వరకు కూడా పై పై వాటికి శ్రద్ధ వహించాను. అవి కావాలి మనకి, కానీ దానికంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ విత్ ఇన్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ అవుట్ సైడ్. వాట్ ఈస్ ఇన్సైడ్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ అవుట్ సైడ్. నీ ఆధ్యాత్మిక, నీ లోపల ఉన్న నీ ఆత్మీయమైనటువంటి జీవితం బాహ్యమైన జీవితం కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది. లోపల ఉన్నట్టు ఆధ్యాత్మిక జీవితం బలంగా ఉంటే బయట జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పోరాడి గెలవగలుగుతాం. అటువంటి బలమైన, దృఢమైన, ఆధ్యాత్మికమైనటువంటి, లోతైనటువంటి, దృఢమైన ఆధ్యాత్మిక సంపదను మనకివ్వమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈరోజున మీరు మాకు మా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పెద్ద చెట్టు లాంటిది అని పలికారు. ఈ క్రైస్తవ జీవితం దృఢంగా నిలబడాలి అంటే బాహ్యంగా బయట వైపు ఉన్నటువంటి కొమ్మలు రెమ్మలు కాండము కంటే కూడా లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఆ వేర్లు చాలా ముఖ్యమైనటువంటివని నేర్పించారు. తండ్రి, ఇంతకాలం ఒకవేళ నేను ప్రార్థనకి, నీతో సంబంధానికి, నీతో ఆ సత్సంబంధానికి ఎక్కువ విలువనివ్వకపోతే, ప్రార్థన జీవితానికి ఎక్కువ విలువనివ్వకపోతే నన్ను క్షమించండి. ఇక నుండి నాకు నేర్పించండి తండ్రి, నీ సన్నిధిలో ఉండడానికి ఆత్మీయంగా నేను దృఢంగా ఉండి సాతాను యొక్క తంత్రోపాలని, సాతాను యొక్క శోధనను ఎదిరించి నిలబడేటువంటి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని నాకు దయచేయండి ప్రభువా. ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని పోయినటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యూట్యూబ్ వాక్య పరిచర్య ద్వారా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఆత్మీయుడి లోపల జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని మీరు బలపరచండి తండ్రి. నీతో వారికి ఉన్నటువంటి ఆ బంధాన్ని, అనుబంధాన్ని దృఢపరచండి నాయన. కుటుంబ సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, జీవితంలో ఉద్యోగం లేక అప్పుల బారిన పడి వివిధ రకాలైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయి పాపములు మ్రక్కిపోతూ ఆత్మీయ వినాశనానికి తెచ్చుకుంటున్నట్టు వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఓ యేసు రాజా, అట్టి వారిని ప్రభువా మీరు లేవనెత్తండి, బలపరచండి, దృఢపరచండి. నీ బిడ్డలందరినీ ప్రభువా మీరు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్.